హలో పిల్లలు, ఈ వీడియోలో మనం పాత్రల సామర్థ్యాన్ని అంటే కెపాసిటీని లీటర్లలో ఎలా కొలవవచ్చో నేర్చుకుందాము. గోలు డైరీలో దొరికే శుద్ధమైన పాలు ఎంత ప్రాచుర్యమైనవి అంటే అతని డైరీ దగ్గర రోజు పెద్ద లైన్ ఉంటుంది. అతను ప్రతి వినియోగదారుడికి తన పాలని కొలిచే ఒక లీటర్ మాపకంతో పాలని కొలవడానికి అతనికి చాలా సమయం పట్టేది. గోలు తక్కువలో తక్కువ సమయంలో తన వినియోగదారులకి ఎలా పాలు అమ్మగలను అని అనుకుంటున్నాడు. అప్పుడే గోలుకి ఒక ఉపాయం తట్టింది. గోలు వేర్వేరు సామర్థ్యాలు గల సీసాలు మరియు పీపాలని ముందుగానే నింపి పెట్టుకోవాలని అనుకున్నాడు. ఇలా చేయడం వల్ల అతను తన వినియోగదారులకి తొందరగా పాలు అమ్మగలడు. గోలు దగ్గర ఈ రెండు ఆకారాలు గల సీసాలు మరియు ఇలాంటి పెద్ద పీపాలు ఉన్నాయి. గోలు ముందుగా ఈ ఆకారంలో ఉన్న ఒక సీసాని తీసుకున్నాడు. అతను తన ఒక లీటర్ పాలని కొలిచే మాపకంతో ఆ సీసాలో పాలని పోశాడు. ఒక లీటర్ పాలని పోసిన తర్వాత ఆ సీసా ఇంతవరకు నిండింది. ఇప్పుడు గోలు తన పాలని కొలిచే మాపకంతో మరొక లీటర్ పాలు ఆ సీసాలో పోశాడు. ఈసారి ఆ సీసా పూర్తిగా నిండిపోయింది. పిల్లలు, ఇప్పుడు ఈ సీసా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ ఎన్ని లీటర్లుంటుందో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. ఈ సీసా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ 2 లీటర్లు. గోలు వెంటనే ఆకారంలో ఉన్న అన్ని సీసాలని నింపాడు మరియు వాటిపై ఈ విధంగా 2 లీటర్ల ఎల్ కొలతగల స్టిక్కర్లని అతికించాడు. ఇప్పుడు గోలు ఈ ఆకారంలో ఉన్న ఒక సీసాని తీసుకున్నాడు మరియు అతను తన పాలని కొలిచే 1 లీటర్ మాపకంతో నింపడం ప్రారంభించాడు. సీసాలో 1 లీటర్ పాలు పోసిన తర్వాత సీసా ఇంత నిండింది. పిల్లలు, ఈ సీసా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ 8 లీటర్లుంటుందో మీరు అంచనా వేయగలరా? ఈ సీసా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ 1, 2, 3, 4 మరియు 5. 5 లీటర్లుంది. గోలు వెంటనే ఈ ఆకారం యొక్క అన్ని సీసాలపై 5 లీటర్ల స్టిక్కర్ని అతికించాడు. ఇప్పుడు గోలు అప్పు లాంటి పెద్ద వినియోగదారుల కోసం ఇలాంటి పీపా యొక్క సామర్థ్యాన్ని తన పాలని కొలిచే 1 లీటర్ మాపకంతో కొలవడం ప్రారంభించాడు. ఒక్కొక్కటిగా 5 లీటర్ల పాలు పోసిన తర్వాత ఇంత నిండింది. పిల్లలు, మనం 5 లీటర్ల పాలతో పీపా ఇంత నిండితే ఈ పీపా యొక్క సామర్థ్యం 8 లీటర్లుంటుందో మీరు అంచనా వేయగలరా? మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు. శభాష్ పిల్లలు, మీ సమాధానం సరైంది. 6, 7, 8, 9 మరియు 10 లీటర్ల పాలని పోసిన తర్వాత పీపా పూర్తిగా నిండిపోయింది. కాబట్టి పీపా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ 10 లీటర్లు. ఇప్పుడు
గోలు ఈ పీపాలపై 10 లీటర్ల స్టిక్కర్ ని అతికించి సంతోషంగా తన దుకాణాన్ని మూసి తన ఇంటికి బయలుదేరాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం పాత్రల సామర్థ్యాన్ని అంటే కెపాసిటీని లీటర్లలో ఎలా కొలవవచ్చో దీని గురించి నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనం దీని గురించి మరింత తెలుసుకుందాం.